నరసింహ గారి జాగ్రఫీ క్లాసుల కోసం రైట్ చాయిస్ ఇండియా యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సార్, ఎన్ని మేము గట్టిగా ప్రిపేర్ అవుతాము, మంచిగా చదువుతున్నాము, ఇంత తక్కువ సమయంలో మాకు సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని కొంతమందికి మనసులో అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో ప్రాక్టీస్ పరీక్షలు రాస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీకుంది చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆల్రెడీ నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ మీద ఖచ్చితమైనటువంటి గ్రిప్ కలిగిన అభ్యర్థికే నేను ఇస్తున్న సలహా. ఇప్పుడు కొత్తగా కూర్చున్న అభ్యర్థి అయితే కష్టపడాల్సింది రాత్రి పగళ్ళు. లేదు పర్వాలేదు సార్, నాకు సబ్జెక్ట్ మీద కొద్దిగా గ్రిప్ ఉంది అన్నప్పుడు నేను కొన్ని సూచనలు చేస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. ఏంటి, కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దు, కొత్త పుస్తకాలు చదవద్దు, గుర్తుపెట్టుకోండి, ఇవి చదవద్దు. మరి ఏం చేయాలి, చదివినదే మళ్ళీ చదవాలి. చదివిన పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ వర్కౌట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు కొత్త కొత్త పరీక్షలు రాయడానికి ప్రయత్నం చేయొద్దు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటుంది. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ మళ్ళీ చదువుతూ దీనికి సంబంధించిన ప్రాక్టీస్ ఏదైనా మీకు బుక్ వెనక ఏదైనా ఉంటే అది చేసుకుంటూ ఉండండి. ఓకే, ఈ రోజున ఎక్కువ మంది అభ్యర్థులు ప్రాక్టీస్ పరీక్ష రాసిన తర్వాత అక్కడ కొత్త ప్రశ్నలు కనిపించినప్పటికీ ప్యానిక్ అయిపోతున్నారు. ఎన్ని మీరు ఎప్పుడు చేయాలి, 3 నెలల ముందో 4 నెలల ముందో చేసుకోవాలి. చదివిందే మళ్ళీ 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 సార్ వచ్చేసింది రాదు, అది మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. కరెక్ట్గా చదవాలి అంటే చెప్పాలి అంటే బట్టి బై హార్ట్ మోడ్ అంటాం. ఎనాలసిస్ అనేది ఇప్పుడు చేసుకుంటే కూర్చొని టైం ఏది, ఒక ఎక్స్పర్ట్ దగ్గర గురువు గారి దగ్గర కూర్చొని ఆయన దగ్గర సబ్జెక్ట్ అంతా నువ్వు చెప్పించుకున్న తర్వాత ఆయన ఈ పాటికి నీకు మైండ్లో ఇంజెక్ట్ చేసి ఉంటాడు, ఇవి చదువమ్మా, ఇవి చదువు, ఇవి చదువు శిష్య అని చెప్పుకుంటాడు. ఆయన చెప్పింది నమ్మండి, ఆయన్ని తప్పే ఉంది. ఇప్పుడు మీకు ఛాన్స్ లేదు, చెప్పింది చెప్పినట్టుగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఈ 30 రోజుల్లో సిలబస్ని నీట్గా దగ్గర పెట్టుకొని ఆల్రెడీ మొత్తం చదివేసి ఉంటారు, కొద్దిపాటి గ్రిప్ మీకు వచ్చింది, ఆ గ్రిప్ ఇంకా పెరుగుతుంది, ఖచ్చితమైనటువంటి మీకు స్కోర్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. హూ హ్యాస్ రిటన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ అన్నాడు. ఇది మీకు ఎకనమీలో పనికొచ్చే ప్రశ్న, అలానే జాగ్రఫీలో పనికొచ్చే ప్రశ్న. ఎవరు రాశారు ఏంటి చూడండి, ఇక్కడ ఎంఎస్ స్వామినాథన, ఎస్ఐఎప్పన, కేబి థామస్, ఎంఎస్, ఇది మెమరీ ఎంఎస్ రంధావా. ఓకే, ఇది తికమక పెట్టేదే ఉంది, చదువుకోనుంటే వస్తుంది. ఇది ఒక ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న తీసుకొచ్చి మీకు ఇచ్చాను ఇక్కడ, అంటే మీకు చూపించడానికి. ఓకే, అలానే లేదు గమనించు, ఇదిగోండి ఈ రెండు చూడండి, ఇక్కడ మెమరీనే ఈ స్థాయికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ద ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ కంట్రీ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్లో సెటప్ చేశారు, ఈ రెండో ప్రశ్న దాని పేరేంటి, ఎక్కడ స్టార్ట్ చేశారు. ఓకే, అంటే నువ్వు చదివే టాపిక్ అగ్రికల్చర్, ఏం చదువుతున్నావు, వ్యవసాయము రకాలు, పంటలు రకాలు, కాలాలు రకాలు, పంటల వివరాలు చదువుతున్నావు, బేసిక్ ఉందిగా ఇన్స్టిట్యూషనల్ డేటా, ఏంటది ఐసీఆర్ గురించి కానీ, ఏమ్మా సెంట్రల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ గురించి కానీ చదవాలి అనే జ్ఞానం కొంతమందికి ఉండదు. ఏముందిలే అనుకుంటారు. చూడండి ఈ ప్రశ్నలు, మొట్టమొదటి అగ్రికల్చర్ యూనివర్సిటీ 1960లో ఏంటి, ఇదిగోండి జీబీ పంత్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరుతో ఉత్తరప్రదేశ్లో స్థాపన చేశారు. ఏది పంత్ నగర్ ఆయన పేరుతో పిలుస్తున్నారు. ఓకే, ఇట్లాంటి ప్రశ్నలు నేనేమంటాను, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్గా నువ్వు చదివితే, ఒక మంచి నోట్స్గా నువ్వు కానీ చదువుకుంటే, మంచి క్లాసులుగా నువ్వు వింటే ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, అసలు మీ గెస్ట్కి కూడా అందిన ప్రశ్న ఏమంటాడు, ఇఫ్ సేఫ్ స్టోరేజ్ ఇస్ టు బి ఎన్ష్యూర్డ్ ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ షుడ్ నాట్ బి హయ్యర్ దాన్, అంటే ఆహార ధాన్యాలు కానీ మరేదైనా కానీ, ఇక్కడ ఫుడ్ గ్రైన్స్ గురించి ఇచ్చాడు, వాటిని మనం నిల్వ ఉంచే క్రమంలో వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చరు ఎంత శాతానికి మించకుండా ఉండాలి. ఇది మామూలుగా నేను వచ్చిన ఎగ్జాంపుల్, ఇది నోట్స్లో చెప్పాను అనుకోండి, ఏంటి సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నారు అంటారు. బట్ చూడండి ఇక్కడ
ఐఏఎస్ అడిగిన ప్రశ్న ఎప్పుడో 94లో, ఇది ఇంకా రిపీట్ కూడా అయింది, నేను అది తీసుకొచ్చి పెట్టానంతే. 14% మించకూడదు అనేది ఆన్సర్. కాబట్టి జస్ట్ ఒక శాంపిల్ క్వశ్చన్స్ మీకు చూపించడం నేను చేసిన ప్రయత్నము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థి ప్యానిక్ అవ్వకుండా చదివిందే మళ్ళీ చదువుతూ వాటిని దగ్గర పెట్టుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తూ అవసరమైతే ఏమా ఒక టైం టేబుల్ పెట్టుకో. నేను ఆల్రెడీ టైం టేబుల్ గురించి కూడా చెప్పున్నాను గతంలో. ఏంటి, రోజుకు ఒక 3 గంటలు 4 గంటలకు లెగవండి. 4 to 8 జాగ్రఫీ, 9 to 1 మరొక సబ్జెక్టు, 2 to 5 మరొక సబ్జెక్టు, మళ్ళీ 5 తర్వాత నైట్ 10 వరకు కొన్ని సబ్జెక్టులు, మొత్తం అనుకుంది 5. ఓకే, ఎర్లీ మార్నింగ్. కానీ నేనేమంటానంటే కనీసం 4 అవర్స్ జాగ్రఫీ కేటాయించకపోతే ఈసారి మీరు గెట్ ఇన్ అవ్వటం కష్టం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, కనీసం 4 అవర్స్. కానీ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.